గోల్కొండ కోట హైదరాబాద్ నగరం యొక్క పశ్చిమ భాగంలో ఉంది మరియు హుస్సేన్ సాగర్ సరస్సు నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. బయట కోట 3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దీని పొడవు 4.8 కిలోమీటర్లు. దీని మొదట మంకాల్ అని పిలిచేవారు మరియు 1143 సంవత్సరంలో కొండపై నిర్మించారు. ఇది వాస్తవానికి వరంగల్ రాజా పాలనలో ఒక మట్టి కోట. తరువాతి ఇది 14వ మరియు 17వ శతాబ్దాల మధ్య బహుమనీ సుల్తాన్ నుంచే మరియు ఆ తర్వాత పాలక కుతుబ్షాహీ రాజవంశంతో బలపడింది. కుతుబ్షాహీ రాజుల ప్రధాన రాజధాని గోల్కొండ. లోపలి కోటలో రాజభవనాలు, మసీదులు మరియు కొండపై ఉన్న పెవిలియన్ శిథిలాలు ఉన్నాయి. ఇది దాదాపు 130 మీటర్ల ఎత్తులో ఉంది మరియు ఇతర భవనాల పక్షుల వీక్షణను అందిస్తుంది. గోల్కొండ కోట నిస్సందేహంగా భారతదేశంలోనే అత్యంత అద్భుతమైన కోట సముదాయాల్లో ఒకటి. గోల్కొండ కోట చరిత్ర 16వ మరియు 17వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన కాకతీయుల తర్వాత కుతుబ్షాహీ రాజులచే పరిపాలించబడిన 13వ శతాబ్దం ప్రారంభంలో ఉంది. ఈ కోట 180 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రానైట్ కొండపై ఉంది. అయితే ఈ నిర్మాణం చుట్టూ భారీ క్రెనలేటెడ్ ప్రాకారాలు ఉన్నాయి. దీని మొదట్లో షెప్పార్డ్ హిల్స్ అని పిలిచేవారు, అంటే తెలుగులో గొల్లకొండ అని అర్థం. పురాణాల ప్రకారం ఈ రాతి కొండపై ఒక గొర్రెల కాపరి బాలుడు ఒక విగ్రహాన్ని చూశాడు మరియు సమాచారం ఆ సమయంలో పాలక కాకతీయ రాజుకు తెలియజేయబడింది. రాజు ఆ పవిత్ర స్థలం చుట్టూ మట్టి కోటను నిర్మించాడు మరియు 200 సంవత్సరాల తర్వాత బహుమనీ పాలకులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత కుతుబ్షాహీ రాజులు దీన్ని 5 కిలోమీటర్ల చుట్టుకొలతతో భారీ గ్రానైట్ కోటను మార్చారు. ఈ కోట చరిత్రక సంఘటనలకు మూగ సాక్షిగా పరిగణించబడింది. గోల్కొండలో కుతుబ్షాహీ పాలన 1580 మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చేతిలో పరిగెత్తడంతో ముగిసింది. గోల్కొండలో ఇప్పటికీ మౌంటెడ్ ఫిరంగులు, 4 వంతెనలు, 8 గేట్వేలు మరియు గంభీరమైన హాలులు, మ్యాగజైన్లు, లాయం మొదలైనవి ఉన్నాయి. ఔరంగజేబు సైన్యం ఈ ద్వారం గుండా విజయవంతంగా కవాత్ చేసిన తర్వాత బయటికి ఆవరణను ఫతే దర్వాజా అంటే విక్టరీ గేట్ అని పిలుస్తారు. ఫతే దర్వాజా వద్ద అద్భుతమైన శబ్ద ప్రభావాలను చూడవచ్చు. ఇది గోల్కొండలోనే అనేక ప్రసిద్ధ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటి. గోపురం ప్రవేశ ద్వారం దగ్గర ఒక నిర్దిష్ట పాయింట్ వద్ద మీ చేతి చప్పట్లు ప్రతిధ్వనించాయి. ఇది దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న కొండపై మండపం వద్ద స్పష్టంగా వినబడుతుంది. ఇది కోట నివాసులకు రాబోయే ఏదైనా ప్రమాదం గురించి హెచ్చరిక నోట్గా పనిచేసింది. అయితే ఇది ఇప్పుడు సందర్శకులకు రంజింపజేస్తుంది. ఈ కోట భారతదేశంలో నిర్మాణ అద్భుతాలు మరియు వారసత్వ నిర్మాణాల్లో ఆకట్టుకునే స్థానాన్ని పొందింది మరియు హైదరాబాద్ యొక్క అద్భుతమైన గతానికి సాక్ష్యంగా ఉంది. ఎలా చేరుకోవాలి? గోల్కొండ కోట హైదరాబాద్ నుండి దాదాపు 11 కిలోమీటర్ల దూరంలో ఉంది మరియు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు. సమయాలు టికెట్ కౌంటర్ 9 నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు.